ఒక నిజమైన నాయకుడిలో ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు టైం టు టైం అందించాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉన్న నాయకుడు ఎవరు అంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఎటువంటి విపత్కర పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి ప్రజలందరికీ నేనున్నాను అంటూ ఒక భరోసా కల్పించిన నాయకుడే నిజమైన నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకెందుకులే అని చెప్పి చేతులెత్తేసి కూర్చోలేదు, ఎప్పుడు ఆయన మీడియా ముందుకు రావట్లేదు, ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, అప్పుడప్పుడు వస్తున్నారు అంటున్నారు. అప్పుడప్పుడు ఎప్పుడు రావడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆయన ప్రజలకి ఎటువంటి సేవలు అందిస్తున్నారు, కరోనా కట్టడికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎటువంటి సత్ఫలితాలను ఇస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే జరుగుతోంది. గతంలో ఏదైనా వైద్యపరమైన విపత్తులు వచ్చినప్పుడు సరైన వస్తువులు లేని ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కయ్యాయి, కానీ అక్కడ డాక్టర్లు ఉంటే మందులు ఉండవు, మందులు ఉంటే డాక్టర్లు ఉండరు, లేదంటే నర్సులు ఉండరు, స్టాఫ్ ఉండరు, వైద్య పరికరాలు ఉండవు, ఇలాగ రకరకాల కంప్లైంట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి రిపీట్ కాకుండా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకున్న అధికారాన్ని ఉపయోగించి ఏకంగా 58 ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వ అధీనంలోకి తెచ్చుకున్నారు, కరోనా వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ఎఫెక్ట్ ఇంతలా ఉన్న వైద్య సేవలు అద్భుతంగా అందుతున్నాయి. ఎందుకంటే ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులు అలాగే సిబ్బందిని ప్రభుత్వమే తమ అధీనంలోకి తీసుకొని విధులు నిర్వహించేలాగా ఆదేశాలు ఇస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ప్రభుత్వ అధీనంలోకి ఉంచడం వల్ల ప్రజలకు వైద్యం ఉచితంగా లభించింది. అంతేకాకుండా కోవిడ్ ట్రీట్మెంట్ను పూర్తిగా ఆరోగ్యశ్రీ పరిధిలో కూడా తీసుకొచ్చారు జగన్ సర్కారు. అంటే వాటి చికిత్సలకు అయ్యే ఖర్చు విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 58 ప్రైవేట్ ఆసుపత్రులను కరోనా చికిత్సల కోసం తమ అధీనంలోకి తీసుకుంది జగన్ ప్రభుత్వం. నిజంగా ఇది చాలా అంటే చాలా అద్భుతమైన నిర్ణయం అన్నమాట. విశాఖలో 5, కృష్ణాలో 5, ప్రకాశంలో 4, కర్నూలులో 6, చిత్తూరులో 5, కడపలో 3, గుంటూరులో 4, తూర్పుగోదావరిలో 5, పశ్చిమ గోదావరిలో 3, విజయనగరంలో 5, శ్రీకాకుళంలో 4 ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్-19 చికిత్స కోసం ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది. అక్కడ అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి, కోవిడ్ చికిత్సకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల అంటే ఈ నిర్ణయం వల్ల ఈ 58 ఆసుపత్రులు ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం వల్ల 19,114 పడకలు అందుబాటులోకి వచ్చినాయి, బెడ్స్. నిజంగా చాలా గ్రేట్ డెసిషన్ అన్నమాట. వీటిలో 1,286 ICU, 717 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ కరోనా మహమ్మారి ఇంకా పేటరేగిపోతే దాన్ని అంతం చేయడానికి ఇమీడియట్గా స్పాట్ డెసిషన్స్ తీసుకోవడానికి వీటన్నింటినీ సిద్ధం చేశారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా జగన్ పాలసీ ఫాలో అయితే చాలా బెటర్ అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే చాలా మంచి ఐడియా, ఇప్పుడు హాస్పిటల్ కట్టేసి ఇవన్నీ చేసి కంటే ఆ ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలనే థాట్ చాలా అద్భుతమైన నిర్ణయం అన్నమాట. ఇటువంటి చాలామందికి ఇటువంటి వాటి గురించి ఎవరు మాట్లాడరు, ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి అంటారు ప్రతిపక్ష హోదాలో ఉండి. ఇటువంటి నిజంగా ఓకే మెచ్చుకోకపోయినా విమర్శించకుండా ఉంటే చాలు, వీటిల్లో కూడా ఏ లోపాల వెతికి విమర్శిస్తే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.